హాయ్, వెల్కమ్ టు అవర్ నాచురల్ కిచెన్. ఈరోజు రసం పొడిని ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడ రసం తిన్న తర్వాత ఇంటికి వచ్చి మనకెందుకు ఇలా రసం కుదరదు అనుకుంటుంటాం కదా, ఆ మహత్యం అంతా రసం పొడిలోనే ఉంటుంది. రసం పొడిని పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసుకున్నామంటే ఖచ్చితంగా రసం అనేది బాగా కుదిరి తీరాల్సిందే. మరి అది ఎలా తయారు చేయాలనో ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు కూడా పర్ఫెక్ట్ రసం పౌడర్ని తయారు చేయగలుగుతారు. రసం పొడి తయారైతేనే కదా గుమగుమలాడే రసం తయారవుతుంది. మెజర్మెంట్ కోసము నేనైతే ఒక గ్లాస్ని తీసుకుంటున్నాను. ఏదైతే మనం తీసుకుంటున్నామో అన్నీ కూడా దాంట్లోనే మెజర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ నుంచి 4 గ్లాసుల ధనియాలను తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ధనియాలను వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే ధనియాలు మాడిపోతాయి కానీ వేగవు. ధనియాలు వేగడానికి నాకైతే 5 నిమిషాలు టైం తీసుకుంది. బాగా వేగినటువంటి ధనియాలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోనికి 1/2 కప్పు కందిపప్పును వేసుకొని వేపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. కొద్దిగా కంది బాడలు వేగిన తర్వాత 1 కప్పు జీలకర్రను 1/2 స్పూన్ మెంతులను వేసి వేపుకోవాలి. ఇందులోనికి 1 కప్పు మిరియాలను వేసుకోవాలి. అన్నింటినీ వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే లోనే ఉంచుకోండి. ఇందులోనికి 1/2 కప్పు ఆవాలను వేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుకు కొలతంటూ ఏం లేదండి, మీ ఇష్టము. నేనైతే 1 పిరికెడు మాత్రం వేశాను. మరీ ఎక్కువ కరివేపాకు వేస్తే అదే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. బాగా వేగిపోయాయి. వీటిని ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ మీద అదే ప్యాన్ నుంచి 30 గ్రామ్స్ ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను. ఇవి బాడిగ మిరపకాయలు, కారం చాలా తక్కువగా ఉంటాయి, అందుకోసమే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మామూలు మిరపకాయలు తీసుకునే వాళ్ళు కొద్దిగా తక్కువ తీసుకోండి, ఎందుకంటే రసంలో మిరియాలు శాతం ఎక్కువగా వేసాము, దాని నుంచే మనకు కారం వస్తుంది. వేగిన ఎండుమిరపకాయలను పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఇంగువన యాడ్ చేసుకోవాలి. మూత నుంచి మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఫైన్ పౌడర్గా అయింది. దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని వాడుకోవచ్చు. నేను తీసుకున్న మెజర్మెంట్స్కి వచ్చిన పొడితో 1 మంత్ వరకు రసంకి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే మెజర్మెంట్స్ని పెంచుకొని చేసుకోండి. మీరు ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే 1/4 లీటర్ వరకు రసం చేశాను. దానికి 2 స్పూన్ల పౌడర్ అయితే సరిపోతుంది. మీరు చేసుకునే రసం క్వాంటిటీని బట్టి పౌడర్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంట్లో రసం చేస్తున్నామంటే బయటి వరకు గుమగుమలాడే వాసన వస్తుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు, ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.